హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు బ్రిటానియా బిస్కెట్ ఈ కంపెనీ ఎన్ఎస్సిలో 1999 నుంచి లిస్ట్ అయి ఉంది. అంటే మీరు చూడండి, బ్రిటానియా వచ్చి ఇప్పుడు ఎంత, ఎలా చెప్పాలంటే ఒక లీడింగ్ బ్రాండ్ బిస్కెట్స్. మనకు తెలియని వాళ్ళు లేరు అసలు. ఇలాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యారు, ఇక ముందు కూడా అవుతారు. అంటే నా అనుభవంతో చెప్తున్నాను, ఒక ఇలాంటి మంచి కంపెనీస్ ఎప్పుడు మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. అది చాలామంది చెప్తుంటారు, మార్కెట్ దిగుతుంది, అమ్మేయాలి, పెరుగుతుంది, కొనాలి అని. దిగినా పెరిగినా ఏ జరిగినా ఇలాంటి స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో ఉన్నిందంటే డెఫినెట్గా ఎలా చెప్పాలంటే ఇంత వండర్ఫుల్ కంపెనీస్ ఇవన్నీ. ఇప్పుడు నేను కూడా ఎన్నో స్క్రిప్ట్స్ ఇస్తాను, అవన్నీ జస్ట్ ఒక బ్రేక్అవుట్ వస్తే ఇస్తాము. వెళ్ళిపోతుంది, టార్గెట్స్ వస్తున్నాయి, మళ్ళీ దిగుతుంది. బట్ కొన్ని కంపెనీలు స్టాండర్డ్ కంపెనీస్, ఇవన్నీ గ్రోత్ ఎప్పుడు ఉంటానే ఉంటుంది, ఎప్పుడు గ్రోత్. దట్ ఈస్ అలాంటి కంపెనీస్ మనం ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు. అలాంటి కంపెనీస్లో బెస్ట్ కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్. ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది ఈ స్టాక్. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ, ఎప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యారు ఈ కంపెనీలు. కాబట్టి అందుకే ఈ కంపెనీలో ఇప్పుడు ఒక బ్రేక్అవుట్ వచ్చింది. అయితే ఎక్కడ కొనాలి అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన పాయింట్లో కొనండి, అప్పుడు మీకు ఒక మంచి రిటర్న్స్ రావడం ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్గా నేను ఎక్కడ చెప్తున్నానో, ఎక్కడ ఏ పాయింట్లో కొనమంటున్నానో అక్కడే కొనండి. ఈ స్టాక్ మాత్రం పర్టికులర్గా చాలా ఇంపార్టెంట్ అది. ఇంకోటి, మీకు అందరికీ తెలుసు, డైవర్సిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఒకే స్టాక్లో పెట్టకూడదు. ఇలాంటి మంచి స్టాక్స్ పిక్ చేసి మన పోర్ట్ఫోలియోలో మనం పెట్టుకోవాలి. అప్పుడు మనం పెట్టుకున్నామంటే దాని రిటర్న్సే డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే డివిడెంట్కి డివిడెంట్ వస్తుంది స్టాక్కు. అంటే చూడండి, ఒక స్టాక్ ఇన్వెస్ట్ చేసిన దానివల్ల మనకి ఎన్ని విధాల బెనిఫిట్ వస్తుంది చూడండి. కంపెనీ ప్రాఫిట్ చేశారంటే ప్రాఫిట్లో డివిడెండ్ షేర్ చేస్తారు, షేర్ స్ప్లిట్ చేశారంటే బోనస్ ఇస్తారు, బోనస్ షేర్స్ వస్తుంది. లేకపోతే స్ప్లిట్ చేశారంటే 1:5 చేశారంటే 10 షేర్లు ఉంటే 50 షేర్లుగా వస్తుంది. ఈ పలు రకాలుగా మనకి ఈ షేర్లో బెనిఫిట్ ఉంటుంది. కొన్ని మంచి కంపెనీస్లో, అన్ని కంపెనీస్లో ఉండదు, కొన్ని మంచి కంపెనీస్ మనం పిక్ చేసుకోవాలి. అది దేని మీద జరుగుతుందంటే అనుభవం, ఎక్స్పీరియన్స్ని బట్టి ఏ స్టాక్ మన పోర్ట్ఫోలియోలో ఉండాలి, ఏ స్టాక్ ఉండకూడదు. కొన్ని స్టాక్స్ ప్రాఫిట్ వరకు చేసేసి బయటకు వచ్చేయాలి, కొన్ని స్టాక్స్ లైఫ్ టైం కూడా ఉంచుకోవచ్చు. అలాంటి కొన్ని స్టాక్స్లో బ్రిటానియా ఒకటి. కొన్ని స్టాక్స్ ఏం చేస్తారంటే మనం కొనేసి ప్రాఫిట్ కనబడిందంటే తీసుకుని వచ్చేసేయాలి. బట్ కొన్ని స్టాక్స్ మాత్రం మన పోర్ట్ఫోలియోలో ఎప్పుడు మనం పెట్టుకోవచ్చు, ఎవర్గ్రీన్ స్టాక్స్. అలాంటి స్టాక్లో బ్రిటానియా ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ స్టాక్. ఇంకోటి, ఇప్పుడు మీరు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది చేసుకోవాలి. మన ఎంత మనీ మేనేజ్మెంట్, ఎంత మనం పెట్టగలము అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం చేసుకుంటేనే మనం మన పోర్ట్ఫోలియోని మనం కరెక్ట్ చేసుకోగలం. ఇంత మంచి కంపెనీ అని చెప్పి మనం మొత్తం డబ్బులు ఒకే దాంట్లో కూడా పెట్టకూడదు, అది కూడా తప్పు, చాలా ఇంపార్టెంట్ అది. ఇంకోటి, ఇప్పుడు మీకు చాలా మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో
మీరు వెళ్ళి చూడండి, మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. ఇయర్లీ అంటే ఇయర్ చాలా స్టాక్స్ వెళ్ళి ఉన్నాయి, అయితే కరెక్ట్గా ఆ పాయింట్లో ఎక్కడ ఎంట్రీ జరిగింది, ఎక్కడ ఎగ్జిట్ జరిగింది అనేది మీ దగ్గర ఏదైనా స్టాక్స్ పోర్ట్ఫోలియోలో ఉంటే కూడా అవి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. కరెక్ట్ అయిన ఎంట్రీ పాయింట్లో జరిగిందా, మీ దగ్గర ఆ స్టాక్స్ ఉన్నాయా అని చెప్పి. ఎందుకంటున్నానంటే ఒక యూనిక్ అది, టోటల్గా ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, టార్గెట్స్ ప్రతి స్టాకు, అసలు అన్ని స్టాక్స్ ర్యాలీ వెళ్ళింది నేను ఇచ్చింది. మీరు వెళ్ళి చూసారంటే ఆ ఛానల్లో మీకు అర్థమవుతుంది. ఇంకా మన సుమన్ టీవీ కూడా మనము 2022లో మనం ఇవ్వబోతున్నాను మంచి యూనిక్స్. అంటే ఎలా చెప్పాలంటే ప్రతి స్టాక్ ఇయర్లీ ఓన్లీ వన్ ఎంట్రీ, ఓన్లీ వన్ ఎంట్రీ, ఒక ఎంట్రీ ఆ స్టాక్ కొంటే చాలు, ఒక ఎగ్జిట్ అంతే. టోటల్ ఒక చూడండి, ఒక్క ట్రేడే ఒక్క స్టాక్కి. ఒక యూనిక్ ప్రోడక్ట్ అది. ఇప్పుడు మనం సుమన్ టీవీలో నెక్స్ట్ 2022లో కూడా ఇవ్వబోతున్నాను, మీకు అందరికీ అది తెలుస్తుంది. ఇప్పుడు మనం బ్రిటానియా వచ్చి, ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడ బై చేయాలి అంటే 4030 అబోవ్ బై చేయాలి. ఎక్కడ బై చేయాలి? 4030 పైనే బై చేయాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ వాల్యూ, 4030 అబోవ్ వీ షుడ్ బై, చాలా ఇంపార్టెంట్. తక్కువ దొరుకుతుందని కొనబాకండి. 4030 పైన అంటే 4031లో మీరు బై చేయాలి. టార్గెట్ వచ్చి 4800, 5600, 7000. చూడండి ఎక్కడ కొనాలి, 4030 పైన అంటే 4030 అబోవ్ బై చేయాలి. టార్గెట్ వచ్చి 4800, 5600, 7000. ఇది వచ్చి 12 మంత్స్. ఈ 12 మంత్స్లో ఎవరికి డబ్బులు అవసరం లేదు అని అనుకుంటారో వాళ్ళు మాత్రమే దయచేసి ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మనీ పెట్టిన తర్వాత మళ్ళీ నాకు అవసరం ఉంది. ఎందుకంటే వన్స్ ఒక మనం 12 మంత్స్ లాకిన్ పీరియడ్ మనం పెట్టుకున్నామంటే అప్పుడు మనకి దాని విలువ తెలుస్తుంది. ఆ 12 మంత్స్ తర్వాత ఆ స్టాక్ ఎక్కడుందని చాలా ఇంపార్టెంట్. స్టాప్ లాస్ వచ్చి 3200 స్టాప్ లాస్ పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ప్రతి స్టాక్కి ఒక స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది బ్రిటానియా కూడా ఇప్పుడు మనం చెప్పాము, ఫర్ 12 మంత్స్ ఇన్వెస్ట్మెంటు ఓన్లీ బై అబోవ్ 4030 అబోవ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సపోజ్ తక్కువ దొరుకుతుంది, 3900 దొరుకుతుంది, 3800 దొరుకుతుంది అని కొనబాకండి. ఈ వాల్యూ పైన ట్రిగర్ అయితేనే మీరు కొనాలి. 4030 అబోవ్ యూ షుడ్ బై. నేను చాలా ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ ఇది. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీరు వెళ్ళి చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.